ఏంటదినా ఏం కావాలి ఏం లేదు సుమా దాహంగా ఉంటే వాటర్ తాగుదామని వచ్చాను అయ్యో మందారంతో పంపించేదాని కదా వదినా నేను మందారన్ని అడుగుదామనే వచ్చాను ఇప్పుడు పైకి వెళ్తుంది కదా పర్వాలేదు నేను తాగుతాను సుమా పింకీకి స్నాక్స్ ఏమైనా రెడీ చేయి తను స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కదా అలాగేనండి కార్పొరేటర్ అవ్వాల్సిన మందారం కాళ్ళు చేతులు పడిపోవడంతో ఈ ఇంటికి పరిమితమైపోతుంది ఆ కార్పొరేటర్ చైర్లో ఈ విజయాంబిక కూర్చుంటుంది దీపక్ ఆ మందు తాగిన తర్వాత మార్పు రావడానికి ఎంత టైం పడుతుంది కాళ్ళు చేతులు పడిపోవడానికి ఎంత టైం పట్టొచ్చు పెద్దగా టైం పట్టకపోవచ్చు మమ్మీ ముందు ఆ మందుని మందరం చేత ఎలా తాగించాలో ఆలోచించు మమ్మీ ఆల్రెడీ ఈ పార్టీకి తాగేసే ఉంటుంది దీపక్ నాకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు జరిగింది మమ్మీ నువ్వు వాష్రూమ్ కి వెళ్ళావు కదా నువ్వు బయటికి వచ్చే గ్యాప్ లో మందరం తాగాల్సిన వాటర్ గ్లాస్ లో ఆ లిక్విడ్ నేను కలిపేశాను మరి కాసేపట్లో మందరం కాళ్ళు చేతులు मम्मी 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 ये मम्मी 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 ये मम्मी ये मम्मी दीपक बाबू मम्मी मम्मी अम्मगार के मैंदे मम्मी ये मम्मी अक्का मम्मी मम्मी ये मैंदे मम्मी अक्का ये मैंदे अक्का అంటే మందారం తాగాల్సిన మందు మమ్మీ తాగిందా ఏమైంది దీపక్ ఇప్పుడే కదా అక్క కిచెన్ లోకి వచ్చి వాటర్ కూడా తాగి వెళ్ళింది అంతలోనే ఏమైంది అదే నాకు అర్థం కావట్లేదు మామయ్య ముందు డాక్టర్ కి ఫోన్ చేయి దీపక్ अयो अका एवं अका डॉक्टर मेला पैरालिसिस वच्चिंदि सर इंजेक्शन चेशानु कोल्कुंटारु जाग्रत्तगा चूसुकोंडि సడన్ గా పారాలసిస్ రావడం ఏంటక్క బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవడం వల్ల అలా అవుతుంది సార్ డైలీ ఎక్సర్సైజ్ చేయాలి ఈ మెడిసిన్స్ వాడండి త్వరగానే కోలుకుంటారు ఇదిగోండి వస్తాం సార్ ఓకే డాక్టర్ అక్క ఏంటక్క ఇది నాకేం అర్థం కావట్లేదు అక్క నువ్వేం భయపడకు మేమందరం ఉన్నాంకా
నీకేం కాదు అయినా సడన్ గా ఇలా ఎలా అయ్యింది తగ్గిపోతుందిలే మందారం పెద్దయ్య అక్కన కొంచెం జాగ్రత్త చూసుకో సరే పెద్దయ్య రెస్ట్ తీసుకో అక్క పద సుమ मम्मी नी गलोस्त मंदार तागत नीलू लाखन मरी तीसकोचा अवे तागे मंदारा की पक्षवात दावान मं कल नीलू अवेना मम्मी मंदार तागले तागे ఎవరు తీసుకున్న గోతలో వాళ్ళే పడతారన్న సామెత వీళ్ళ కోసమే పుట్టినట్టుంది అందుకే దేవుడు బాగా బుద్ధి చెప్పాడు ఇక నుండి వీళ్ళతో చాలా జాగృతగా ఉండాలి సారీ మమ్మీ ఇదంతా నా వల్లే జరిగింది నీకు ఎక్కులు వస్తానని తొందరపడి తెచ్చేశాను అయినా నువ్వేనా చెప్పాలి కదా ఆ గ్లాసులోనే కలిపానని मंदार विषय में मन एम प्लासा तिगे मन के तरे अय्या चाटमाट ताली कट्टिंचावनी एदो चिन्न वेलितिगा उंडेदी ఇయాల సీతారాములోరి కళ్యాణం మీ చేతుల మీదుగా జరిపించినందుకు చాలా సంతోషంగా ఉందరయ్యా నాకు మాత్రం అసలు సంతోషంగా లేదు నాన్న అమ్మాయి గారికి తెలియకుండా తాళి కట్టాను కళ్యాణం కూడా పూజ అనే అబద్ధం చెప్పి కళ్యాణంలో కూర్చోబెట్టాను మామూలుగా అయితే అమ్మాయి గారికి అనుమానం వచ్చేది కానీ అమ్మాయి గారు తాళి ఎవరు కట్టారనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి కూర్చున్నారు ఏం కాదులేరయ్యా అమ్మాయి గురికి నువ్వు అంటే ఎంత ఇష్టం నాకు తెలుసు నువ్వు తాళి కట్టావని తెలిస్తే సంతోషపడతదే గాని బాధపడదు కోపపడదు జరిగిన దాని గురించి ఎక్కువగా బాధపడకరయ్యా అంత మంచి జరుగుతది వెళ్దాం పద యామయ్యా తెల్లారి నుండి యాడికి పోయినారు కనీసం కట్టుకున్న దానికే నువ్వు మాట చెప్పేళ్ళాలి కదా ఆ గుళ్ళో రాములూరి కళ్యాణం జరుగుతున్నదని తెలిసి గుడికి వెళ్ళాను ముచ్చలు అయినా నీ ఆరోగ్యం బాగలేదు కదా ఇంకా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమని డాక్టర్ చెప్పినారు కదా అప్పుడే ఎందుకయ్యా ఇలా తిరగడం మళ్ళీ ఎక్కువ తక్కువైతే ఎలాగయ్యా హోసి పిచ్చిన ముచ్చలు మాయలపక్కి రోడ్డు ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ప్రాణం నా పేళ్ళ ముచ్చల్లో ఉన్నది దానికేటైనా అయితే గాని నాకవదు ఆ ఇట్లాంటి మాటకేం తక్కువ లేదు గాని అయినా రాములూరి కళ్యాణం జరుగుతుందంటే అందరం వచ్చేవాళ్ళం కదయ్యా ఏరా నాయనా నువ్వైనా మాట చెప్పొచ్చు కదా నాకు కూడా తెలియదమ్మా నాన్నకు ఫోన్ చేస్తే గుడి దగ్గర ఉన్నాను అన్నారు అందుకే వెళ్ళి తీసుకొచ్చాను మీ నాయన్ని బయట తిరగద్ది నువ్వైనా చెప్పరా నాయనా ఆల్రెడీ చెప్పానమ్మా ఆయన చేయాలనుకునో చేసేశారు ఇంకెక్కడికి వెళ్ళరా మీ అబ్బ కొడుకులు ఏం మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు కానీ సరే సరే లోపలికి రండి నాన్నా ఎక్కడికి వెళ్ళిపోయారు గుళ్ళో సీతారాముల కళ్యాణం మీ నాన్నెల్తో గాని జరగదని చెప్పారంట అందుకే మీ నాన్నెల్లి ఆ సీతారాముల కళ్యాణం జరిపించి మరీ వచ్చారు చెప్తే అందరం వెళ్ళేవాళ్ళం కదా నాన్న సీతారాముల కళ్యాణానికి సీతారాములు ఒక్కళ్ళుంటే చాలనుకున్నారు అత్త రా పంతులు ఏ ట్రైన్ కా పంతులు గారిని తీసుకొచ్చావు నువ్వు కూడా సీతారాముల కళ్యాణం జరిపించి వస్తానవా ఏంటి నా కళ్యాణానికి దిక్కు లేదు ఇక సీతారాముల కళ్యాణం నేనే జరిపిస్తానత్తా
అంతే. పెండ్లు ఆగిపోయినా అమ్మాయి గారు మెళ్ళో అయితే తాళిబొట్టు ఉంది కదా రాజు, అంటే పెండ్లు అయిపోయినట్టే కదా. అలా ఎలా అవుతుంది రేణుక? ఆ తాళి వల్ల అమ్మాయి గారు హ్యాపీగా ఉంటే పెళ్ళైనట్టు, కానీ అలా లేరు కదా. గవన్నీ నాకు తెలియదు రాజు, మన పెండ్లు జరగాల గంతే, లేదంటే చెప్పుండ్రి, నేనిప్పుడే ఏ పురుగుల మందు తాగి చేస్తాను. అమ్మా, మావయ్య చెప్తుండు కదా అమ్మాయి గారికి పెళ్ళైతే చేసుకుందామని, పెంకిదాని లేక సస్తా గీస్తా అని బెదిరిస్తున్నావేంది? ఇగో మల్లేశా, నువ్వు పెండ్లు చేసుకున్నావు, రేపో మాపో నాన్నవు కాబోతున్నావు, నా బాధ నీకెట్ట తెలుస్తుంది. అత్త మీరే చెప్పుండ్రి, పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తారా, నన్ను చావమంటారా? అది కాదమ్మా. నాకేం చెప్పదు మామ, నాకు కావాల్సింది మాత్రం చెప్పుండ్రి. సర్లే రేణుక, ముహూర్తాలు పెట్టుకుందాం. అబ్బాయి జాతకం ఇవ్వండమ్మా. అలాగే. ఈ రెండు జాతకాలు కలిసే యోగమే లేదు. ఏమంటారు పంతులు, నెల ముందు చూపిస్తే దివ్యమైన ముహూర్తం పెట్టిండ్రు, ఇప్పుడు చూసి అసలు కలిసే యోగం లేదంటవేంది? అమ్మా, జాతకం దృష్ట్యా నిన్న ఉన్న ముహూర్తం నేడు ఉండదు, నెల ముందు మంచిగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు లేదు. అంతేకాదు, ఆ అబ్బాయి జాతకం ప్రకారం ఆ అబ్బాయికి ఇదివరకే పెళ్ళైపోయింది. ఏటయ్యా ఏటంటున్నాడు? ఎన్నోగా అడి జాతకంలో అలాగే రాసున్నదేమో. ఏం చెప్తున్నావు పంతులు? అవునమ్మా, ఈ జాతకంలో ఉన్న అబ్బాయికి పెళ్ళైపోయింది. పెళ్ళవడమైంది పంతులు, ఏం మాట్లాడుతున్నావు? నిజమమ్మా, మీ జాతకం చూస్తుంటే మీకు పెళ్ళయ్యే యోగమే లేదని చెప్తుంది. పంతులు, నువ్వు అసలు నిజంగానే పంతులువేనా? నాకు పెండ్లి యోగం లేకపోవడమేంది, రాజుకు పెండ్లైపోవడమేంది, అన్ని తప్పులు తప్పులుగా చెప్తున్నావు. పో బయటికి, గీ చుట్టుపక్కల ఎక్కడ కనిపించకు. లే నువ్వు లే, నడు బయటికి నడు. నాయనా నాయనా, ఏట్రా ఇది? పొమ్మంటుంటే అమ్మా, మీకంత అనుమానంగా ఉంటే వేరే ఎవరి దగ్గర అయినా ఆ జాతకాలు చూపించండి. గట్ల మాట్లాడక పంతులు, జాతకాలు బాగా రాకపోయినా మీరు మార్చి రాస్తుంటారు కదా. అమ్మా, నీకు పెండ్లి జరగాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది. చెప్పండి పంతులు, రాజుతోను పెండ్లి జరగనికి నేను ఏమైనా చేస్తాను, చెప్పండి ఏం చేయాలి? మీకు పెండ్లి యోగం కలగాలంటే మీరు ముందుగా గాడిదను పెళ్లి చేసుకోవాలి. గాడిదతోనా? అలా లేని విషయంలో గాడితో కాకపోయినా చెట్టును చేసుకున్నా పర్వాలేదు. ఏం మాట్లాడుతున్నావు పంతులు? అవునమ్మా, నీ జాతకం ప్రకారం నీకు పెళ్లి కావాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యండి, పెళ్ళొస్తా. గాడిదతోనా చెట్టుతోనా? గుడికెళ్తే ఏదైనా క్లూ దొరుకుతుంది అనుకున్నాను, కానీ దొరకలేదు.
సహోదయా రాజుగాడి చేస్తాడని అనుమానంగా ఉంది. కానీ ఆధారం లేదు. ఆధారం లేదు అన్న ఒకే ఒక్క కారణంతో వాణ్ణి వదిలేస్తున్నాను. గౌతమ్, నువ్వు చూపించిన వీడియోని గమనిస్తే నాకొక విషయం క్లియర్గా అర్థమైంది. ఆ వీడియోని చూస్తుంటే బై మిస్టేక్ రికార్డ్ అయినట్లేదు. ఆ ఫ్రేమ్ ఫోకస్ చూస్తుంటే ప్లాన్ చేసే రికార్డ్ చేసినట్టుంది. అవునరా, రూపా తప్పులేదని క్రియేట్ చేయడానికి కూడా అలా చేసి ఉండొచ్చు కదా. అవునరా, నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఇదంతా రూప ఇన్వాల్వ్మెంట్తోనే జరుగుంటుంది. కానీ రూప స్పృహలో లేనట్టుగా క్రియేట్ చేసి వాడి ఫేస్ తెలియకుండా రికార్డ్ చేశారు. కానీ ఎవరు చేశారన్నది రూప చెప్పదు. ఆ వీడియోలోనేమో ఎవరు నరు తెలియటం లేదు. వాడు ఎలా పట్టుకోవటం? గౌతమ్, వీడియో అయితే ప్లాన్డ్గానే క్రియేట్ చేశారు. కానీ ఆ వీడియోని అప్లోడ్ చేసి చాలా పెద్ద మిస్టేక్ చేశారు. వాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఐడి నుంచి అప్లోడ్ చేస్తుంటారు కదా. ఆ ఐడి ఎవరిది, ఏ టైంకి అప్లోడ్ చేశారనేది డీటెయిల్స్ తెలుసుకోగలిగితే ఆ ప్లాన్ వెనుక ఎవరున్నారు మొత్తం తెలిసిపోతుంది. నేను అదే ఆలోచిస్తున్నాను రా. ఆ ఐడియా ఎవరిది, ఎవరు అప్లోడ్ చేశారనేది మీరు కనుక్కోండి. ఈ ప్లాన్ వెనకాల ఎవరున్నారో అది కూడా మీరే కనుక్కోండి. వాణ్ణి ఏం చెయ్యాలనేది నేను ప్లాన్ చేస్తాను. సరే గౌతమ్, ఆ సంగతి మేం చూసుకుంటాం. గుడ్ నైట్ రా. గుడ్ నైట్. గుడ్ నైట్. రూప గురించి బాగా తెలిసిన వాళ్ళై ఉంటారు, లేదంటే రూప స్పృహలో లేదు కాబట్టి వేరే ఎవరైనా ఆకతాయిగా చేయుండొచ్చు. కానీ ఎవరు అని తెలియకుండా రూప మెడలో తాళిని ఎలా తీయాలి? ఏదైనా శాస్త్రోక్తంగానే జరగాలి. ఇది జరగడానికి తాళి కట్టినవాడు ఒక్కడే లేడు. వాడికి ఇంకెవరో సహాయం చేశారు. అమ్మ రూపా, అమ్మ రూపా, రూపా. ఏంటిదన్నా? ఈ ఫోటో చూసావమ్మ నువ్వు? ఇదిగో, తాళి కట్టినవాడు ఊరికే కట్టలేదు, చాలా తెలివిగా ప్లాన్ చేసి కట్టాడు. ఈ ఫోటోలో చూడు, నిన్ను పట్టుకొని ఒక లేడీ హ్యాండ్ కూడా ఉంది చూడు. ఇది తాళి కట్టిన వాడిది, ఇది లేడీ హ్యాండ్. అవునా? రూపా, నువ్వు ప్రశాంతంగా ఆలోచించు. ఆ రోజు ఏం జరిగిందో నువ్వు ఒకసారి రివైండ్ చేసుకో. గుళ్ళో ఎవరైనా అనుమానంగా కనిపించడం కానీ మిమ్మల్ని ఫాలో అవడం కానీ ఏమన్నా చేశారా? గుర్తు తెచ్చుకో అమ్మా. అలాంటి వాళ్ళు ఎవరూ కనిపించలేదు. బాగా ఆలోచించమ్మా, థింక్ మోర్. అమ్మ సుమా, నీకెవరైనా అనుమానంగా గానీ మిమ్మల్ని ఫాలో అయినట్టు గానీ ఏమైనా అనిపించిందా? అలా ఏం అనిపించలేదు బావగారు. ఆ రోజు గుళ్ళో అంత జనం కూడా లేరు. అవునా అన్నా? ఈ ఫోటోని అబ్జర్వ్ చేస్తే ఇంకో విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుందమ్మా. తాళి కట్టిన వాడు ఒకడు, నిన్ను పట్టుకొని సహాయపడింది ఇంకొకరు, ఇదంతా కెమెరా పట్టుకొని తీసింది మరొకరు. అంటే ఈ కథ వెనక కర్త, కర్మ, క్రియ మొత్తం ముగ్గురు వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అంటే ఇదంతా ఎవరో కావాలని ముందుగానే ప్లాన్ చేసి చేశారు.
నేనంత సామాన్యంగా వాళ్ళని వదిలిపెట్టనో